హాయ్ అందరికీ నమస్కారం నేను చిట్టి విజయ్ కుమార్ న్యాయవాదిని నేను ఈరోజు మీకు ఏదైనా ఒక కేసు కోర్టు వాళ్ళు కొట్టివేసినప్పుడు తిరిగి ఆ కేసుని ఓపెన్ చేయవచ్చా అనే విషయాన్ని గురించి తెలియపరుస్తాను మీరు కనుక మొట్టమొదటిగా నా వీడియో వస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి అప్పుడు ఆటోమేటిక్గా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి నేను నా కిందటి వీడియోలో మీకు ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి కోర్టులో కేసేసి ఆ కేసు విత్డ్రా చేసిన విత్డ్రా చేసుకున్నప్పుడు తిరిగి ఆ కేసుని మళ్ళీ వెయ్యవచ్చా అనే విషయాన్ని గురించి తెలియజేశాను మీకు దాని గురించి తెలుసుకోవాలంటే నా కిందటి వీడియోలో చెప్పిన దాన్ని మీరు గమనించగలరు ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి కోర్టులో ఏదైనా కేసు వేసినప్పుడు కోర్టు వాడు ఆ కేసుని కనుక కొట్టివేస్తే తిరిగి ఆ కేసు ఓపెన్ చేయవచ్చా అనే విషయాన్ని గురించి నేను తెలియపరుస్తాను ఇప్పుడు అసలు అసలు ఈ కేసు అనేది ఎందుకు కొట్టేస్తూ ఉంటారు అనే దాని గురించి తెలుసుకోవాలి ఈ కేసు అనేది కోర్టు వాళ్ళు ఎందుకు కొట్టేస్తూ ఉంటారంటే కేసు ఫైల్ చేసిన వ్యక్తి అవసరమైన సందర్భంలో కోర్టుకి రానప్పుడు సాక్ష్యానికి సహకరించినప్పుడు అప్పుడు కోర్స్ వారు ఆ కేసుని కొట్టివేయడం జరుగుతుంది ఈ విధంగా కొట్టివేసిన కేసుని దాన్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే అతను ఆ కేసు యొక్క వాయిదా రోజున ఎందువల్ల రాలేకపోయానో అనే విషయాన్ని క్లియర్గా తెలియజేసి దయచేసి ఈ కేసు తనకి ఎంత అవసరమైనదో కోర్టు వాళ్ళకి తెలుపుతూ తిరిగి ఆ కేసుని రిఓపెన్ చేసి కేసుని నడిపించవలసిందిగా కోరుతూ కోర్టులో ఒక పిటిషన్ ఇస్తారన్నమాట అంటే ఏంటంటే కోర్టులో కేసు అనేది కోర్టు వారు కొట్టివేసినప్పటికీ కూడా దాన్ని రిఓపెన్ చేసే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నాను నమస్తే